తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భిక్ష పొందిన మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడుని లోకేష్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తాట తీస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా నాయకుడు చేస్తున్న భూ కబ్జాలు, ఇసుక దందాలను గురించి ఎవరిని అడిగినా చెప్తారన్నారు. దళితులు, సామాన్యులు, మహిళలకు రక్షణ లేదన్నారు. నాని ఎమ్మెల్యే మంత్రి పదవికి అనర్హుడని, చంద్రబాబు లోకేష్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ రావు, పార్టీ మండల కన్వీనర్ రాఘవరెడ్డిలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయికి తిరిగినటువంటి నాయకుడు వాడు, వాడొక ఏదో వాడొక నాయకుడు, వాడొక ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యే పదవి వాడు అనర్హుడు. అసలు ఎమ్మెల్యే పదవి కానప్పుడు నాయకుడు కానప్పుడు మంత్రి పదవి కదా, వాడు ఎక్కడ కూడా పనికిరాడు. అటువంటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది? వైఎస్ఆర్ పార్టీలో మహిళలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు, ఎవరికి కూడా సామాన్య మానవుడు ఈ యొక్క రోడ్లో సంచరించే పరిస్థితి లేదు. గతంలో గాంధీ మాత్రం చెప్పినట్టు అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ రోడ్లు నడిచినప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తారనుకున్నప్పుడు మధ్యాహ్నం పూట రోడ్లో నడుచుకున్న మహిళలు కత్తులతో పడిచేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో తలెత్తల. ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకోకుండా ఈ ఎదవాయుడు ఈ కొడాలి నాన్నగారు మాట్లాడేది లోకేష్ గారి గురించి, తన చంద్రబాబు గురించి మాట్లాడతాడు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? జీవోలను మాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా, ప్రభుత్వ జీవోలను ఆన్లైన్లో ఎక్కడ కూడా కనిపించకుండా ఈ నిన్నటి నుంచి బ్లాక్ చేసే స్థితికి నీ గవర్నమెంట్ దిగజారిందంటే నువ్వు మాట్లాడాల్సింది ఎవరు? నీ ప్రభుత్వ అధినేతను మాట్లాడాలా ఎదవా? నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మాట్లాడాల్సింది. సిగ్గు మానముందా నీకు? ప్రజాస్వామ్యం ఉన్నావా నువ్వు? మరేమో నియంతృత్వమా నిరంకుశత్వమా అని ఉండేటువంటి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా గెలుపుతున్న ప్రభుత్వమా, లేకపోతే తాలిబన్ల మాదిరి ఏమన్నా ఆక్రమణ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ కదా పరిపాలించే విధంగా చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీరేమన్నా ఇక్కడ నీ యొక్క మాటలు చూస్తాంటే నీ యొక్క వ్యవస్థను చూస్తాడు, అలాగా మొత్తం ఒక వ్యవస్థను తయారు చేసినట్టు కనబడుతుంది నువ్వు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే.